పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రాన ముంచే పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. దేవతలు బ్రహ్మాదులు సైతం దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వరుణ్ణి ఆరాధించిన వారికి ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయని పేర్కొన్నారు. ఆపద మొక్కులవాడు, కోరిన వరాలను తీర్చే కొండంత దేవుడూ అయిన శ్రీనివాసుణ్ణి దర్శించుకోవడానికి, తమ జీవితాల్ని సుసంపన్నం చేసుకోవడానికి ఏటా తిరుమలకు వస్తున్న భక్తజన సందోహమే ప్రత్యక్ష ఉదాహరణగా ప్రస్తావిస్తూ, అన్నమాచార్యులు వారు రాసిన ఈ అద్భుతమైన సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకురాలు శ్రీమతి శ్రీనిధి, రాగం షణ్ముఖ ప్రియ, గానం చేస్తున్న వారు మనీష. సురలు బ్రహ్మాదులు
కుశలమో ఫలమో సాధించుకోరయ్యా పను మరు కసనిగెను మహిమను లేవ శ్రీపతి దాసులు ఎంత చల్లదుగా చేపడిన మాత్రమున చేటులేని పదవుల చేపడిన మాత్రమున లేరు శ్రీ వెంకటేశువలే రక్షించరుగా పలు మారు మాదమేల పంతమేమి వచ్చే మీకు చలమో ఫలమో సాధించుకోరయ్య పలు మారు మాదమేల ఏది ఒక కొత్త రకమైన మనిషిని ఆవిష్కరించావు ఇక్కడ, ముందుకు అభినందనలు నీకు. చక్కగా పాడవమ్మా. షణ్ముఖ ప్రియ రాగం చాలా గాయని గాయకుల్ని పరీక్షకు గురి చేసి వాళ్ళలో ఉన్న విషయాన్ని ఒక పరీక్షించాలంటే ఉపయోగించే రాగాల్లో ఒకటి. ఇది పాడితే ఏదైనా పడచ్చు అన్నట్టు. చలం ఆవిడ సాధిస్తే ఫలం నువ్వు సాధించావు, చదివి ఇద్దరు కూడా రెండు సాధించారని చెబుతూ చక్కగా ఉంది ఈ కీర్తన. చాలా చక్కగా పాడాం. ధన్యవాదాలు. చలము ఫలము ఈ రెండింటి మీద
సాగిన కీర్తన ఇది. చలము అంటే పట్టుదల, అది అచ్చతెలుగు పదం, అందుకని దాన్ని దంచ్యంగా పలకాలి. చలము అనకూడదు, చలము అంటే కదలటం సంస్కృత పదం అయితే, చలా చలములు చలం, ఇదేమో చలము. స్వామివారి మహిమలు భక్తులకు కూడా వస్తాయి, అంత మాత్రం చేత ఈ భక్తులు తమ మహిమలను ప్రదర్శనకు పెట్టకూడదు అన్నది ఇందులో ఉపదేశం. అంచేత స్వామివారి అనుగ్రహం వల్ల ఏవో కొన్ని సిద్ధులు కొన్ని మహిమలు అన్నమాట జరగటాలు ఇలాంటివేవో లభించాయి అనుకుందాం ఓ భక్తుడికి, ఇంకా దాన్ని ఆయన ఉపయోగించి పెద్ద వ్యాపారం చేసేయకూడదు అని. అది చాలా గొప్ప సూచన చేశాడు ఈయన. మాపుదాకా సలిగెలు మహిమలు లేవా, శ్రీపతి దాసులై అంత చెల్లదుగాక. అంచేత ఆ మహిమలు ఏమైనా మీకు స్వామి అనుగ్రహం వల్ల వస్తే వాటిని అంతగా ప్రదర్శనకు పెట్టేసి దాన్ని ఏదో అలా చెయ్యకూడదు అన్నది ఒక ఉపదేశం చేస్తూ మంచి పాట ఇది. మంచి పాట ఎంచుకున్నావు, మరొకసారి మీ గురువు గారికి నీకు అభినందనలు. ధన్యవాదాలు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అరిషడ్ వర్గాలు ఎడమవైపు, పంచేంద్రియాలు కుడివైపు దొంగలుగా మారి మానవుల జీవితాలు మోక్షం వైపు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. ఒకవేళ అడ్డదారిలో వెళ్ళదలుచుకుంటే బంధువర్గం అడ్డుపడుతుంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం ఒకటే, అదే తిరుమలేశుణ్ణి ఆరాధించడం. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని అన్నమాచార్యులు వారు అద్భుతంగా వర్ణించిన ఈ సంకీర్తనకు సంగీతం శ్రీ పవన్ చరణ్, రాగం భైరవి, గానం చేస్తున్నవారు సంతోష్ కిరణ్.
కడుపు తెరువులనకు నిటు చుట్టాలు వెట్టు వెట్టు చూని నువ్వే చేరు కడుపు తెరువులనకు నిటు చుట్టాలు వెట్టు వెట్టు చూని నువ్వే చేరు గొడ్డేరే చిన్నదిట్టి తెరువు ఒక తొట్ట తెరువు వంక తొలగుమి గొడ్డేరే చిన్నదిట్టి తెరువు ఒక తొట్ట తెరువు వంక తొలగుమి ఊరికి పోయడి ఓతడ కడు చేరువ తెరువేగి జలగుమి ఊరికి పోయడి ఓతడ చెప్పు సుఖముల బండై తిరుగు చూబడలేవు కొండ తెరువుకెగి కొంచెపు సుఖముల బండై తిరుగు చూబడలేవు అండనుండెడి పరమాత్ముని హరి పరమాత్ముని తిరుమల కొండ తెరువుతే కువనే భూమి అండనుండడి పరమాత్ముని తిరుమల కొండ తెరువుతే కువనే భూమి ఊరికి పోయడి ఓతడ కడు చేరువ తెరువేగి జలభూమి ఊరికి పోయడి ఓతడ కడు చేరువ తెరువేగి జలభూమి ఊరికి పోయడి ఓతడ ఓతడ చాలా బాగుంది సంతోష్ కిరణ్. థ్యాంక్ యూ గురుగారు. ఆ తిరుమల అనే మూడో చరణంలో అంత ఫాస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది పవన్. అదొకసారి హనుమ అండ నుండెడి పరమాత్ముని తిరుమల కొండ తెరువుతే కొంచెం సావకాశంగా పలికే విధానం లేదా? అండ నుండెడి పరమాత్ముని తిరుమల కొండ తెరువుతే అట్లాంటి కొంచెం బాగుంటుంది నా ఉద్దేశం. చక్కగా ఉంది పవన్. భైరవి రాగమా? భైరవి. భైరవ రాగంలో చాలా సంప్రదాయబద్ధంగా చాలా చక్కగా చేశారు. ఇద్దరు కూడా చక్క పాడాడు అబ్బాయి. అభినందనలు మీ ఇద్దరు. ఇందులో చాలా లోతైన తాత్విక సందేశం ఉంది. ఊరికి పోయే ఓతడ, ఈ ఓతడ లాంటి ప్రయోగాలు కూడా అన్నమాచార్యులు వారే చేశారు. ఓ అతడ, ఓ తర్వాత ఉన్న అకారం సంస్కృత సంధిలో అయితే లోపిస్తుంది. శివోహం అంటాడు. శివో అహం, ఓ తర్వాత వచ్చిన పొట్టి ఆ ఉంటుందే అది పోతూ ఉంటుంది, లోపిస్తుంది, దాక్కుంటుంది. అది ఓ చాటున దాక్కుంటుంది. శివోహం, సోహం, సో అహం, సోహం, శివోహం, అట్లా అలా అలాంటిది. ఓ అతడు, ఓతడు అని రెండు తెలుగు పదాల మధ్య ఓ సంస్కృత సంధి చేశాడు అన్నమాట అన్నమాచార్యుల వారు. నీ జీవితానికి ఏది లక్ష్యము, నీ జీవితానికి ఏది గమ్యము, దాన్ని చేరుకోవటానికి ప్రయాణం ప్రారంభిస్తున్న ఓ మనిషి, నీ ప్రయాణం ఎలా సాగాలి, ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అని గొప్ప ఉపదేశం చేశారు. ఒకవైపు వెళ్ళావా ఎడమవైపు, వామాచారాల వైపు వెళ్ళావా దెబ్బతింటావు. ఇటు కుడివైపు వచ్చావా నీ పంచేంద్రియాలే నిన్ను కట్టిపడేస్తాయి.
అటు వెడితే అరిషడ్ వర్గాలు అనే దొంగలు దోచుకుంటారు. ఇలా అడ్డదిడ్డమైన మార్గాల్లో ఎటు వెళ్ళినా దెబ్బతింటావు. బంధుగణం అది ఇది కాకుండా నట్టత నడిమి తెరువులో కనుక నువ్వు వెళ్ళగలిగితే నువ్వు గమ్యాన్ని చేరుకోగలుగుతావు. అంచేత సంసారంలో పడి బంధువర్గాన్ని విదిలించుకొని నట్టనడిమి మార్గంలో గమ్యాన్ని చేరుకో అని చెప్పుకుంటూ వచ్చి వచ్చి దేవతలందరూ సాధారణంగా కొండల మీదే వెలిశారు మనకి. ఏ కొండకైనా వెళ్ళి ఏ దేవతకైనా నమస్కారం పెడితే అంతా ఒకటే కదా అనుకుంటారేమో, అలా కాదయ్యా. కొండకు వెళ్ళి నమస్కారం పెట్టడము అంటే తిరుమల కొండకు వెళ్ళి వెంకటేశ్వర స్వామికి నమస్కారం పెడితేనే నీ జన్మకు సాఫల్యం, నీ ఊరి ప్రయాణం గమ్యాన్ని చేరుతుంది, నీ ఊరికి నువ్వు చేరుకుంటావు అని ఒక తాత్వికమైన సందేశంతో ఉపదేశంతో ఉన్న మంచి గీతాన్ని చాలా అందంగా పాడావు. మరొక్కసారి మీ అన్నదమ్ములిద్దరికీ అభినందనలు. శ్రీపతి తడుండగా చిక్కిన వారి నమ్ముట దీపని మీసాల మీది తేనె నాకుట సుండి. ఏమైనా గానీ రుచుని దేవుడు కామించిన వారి వారి కల్ప వృక్షము. మొదలే తెలియవలే మోసపోక మానవలే పదిలపు యోగికైనా బ్రహ్మకైనాను. ఎంత ప్రియము చెప్పినా ఎరగవద్దాని మంచనాడని పొడుగా మంచి మాటలాడి ఏమనిలు తింటునమ్మా ఇట్టిని చక్కదనం. నాపై భక్తి గలడు నన్ను మన్నించేదితడు రేపు మాపు చింతలిక రేచకురే మీరు. అభిషేకం.